బతుకమ్మ దసరా వేడుకల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వైస్ ఎంపీపీ కాపురపోయిన శ్రీదేవి భాస్కర్ మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని, తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలను భాగస్వాములను చేయడంతో పాటు యావత్ దేశ ప్రజలను తెలంగాణ వైపు దృష్టి మార్చేలా చేసిన ఘనత కవితక్కదని ఆమె కొనియాడారు. బతుకమ్మ ఆటను అవహేళన చేసే స్థాయి నుండి బతుకమ్మ ఆటను సగర్వంగా ఆడే స్థాయికి తీసుకువచ్చిన నాయకురాలు కవితక్క అని పేర్కొన్నారు. పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని, ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ మహిళలు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ అని తెలిపారు. రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, నా తోటి ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బతుకమ్మ జరుపుకుంటున్నాము అంటే ముఖ్యంగా అది కేసీఆర్ గారి కృతజ్ఞతలతో మనం వారి అందు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి బతుకమ్మ అంటే కూడా దాని నిర్వచనం కూడా తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే మనం తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో, ఈరోజు కేసీఆర్ గారి పుణ్యం అంటూ ప్రతి మహిళ కూడా బతుకమ్మని మనము ఒక ఆడంబరంగా జరుపుకుంటున్నాము. కాబట్టి వారి అడుగుజాడల్లో ప్రతి మహిళ కూడా ఈరోజు బతుకమ్మ వేడుకని ప్రతి పల్లె పల్లెన ఆడంబరంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ప్రతి మహిళ కూడా సద్దుల బతుకమ్మకి కొత్త బట్టలు ధరించాలన్న సంకల్పంతోనే ప్రతి ఏడాది కూడా మనకి ప్రతి ఒక్కరికి మహిళకి కొత్త బట్టలు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కేటీఆర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం బతుకమ్మ జరుపుకుంటున్నాము అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేడుక చేసుకుంటున్నాము.